తెలంగాణకు చెందిన మాజీ మంత్రి బీజేపీ నేత డికే అరుణ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు చెందిన డికే అరుణ ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి సంబంధించి ఆమె పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చిందని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందని, ఆ నిర్ణయాల్లో ప్రధానంగా చంద్రబాబుతో పొత్తు ఒకటని ఆమె తెలిపారు. కాగా గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అత్యధికంగా 88 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ కేవలం 19 సీట్లు, టీడీపీ 2 సీట్లు మాత్రమే గెలిచింది. ఇక తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోందని భయపడి టీఆర్ఎస్ ప్రభుత్వం హైడ్రామా చేస్తోందని డికే అరుణ విమర్శించారు. 2019 డిసెంబర్ నాటికే 2 లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తామని టీఆర్ఎస్ చెప్పిందని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. జీహెచ్ఎంసీలో బీజేపీ ముందుండి టీఆర్ఎస్ పార్టీ వెనకబడిపోతుందన్న సమాచారం సీఎం కేసీఆర్ కు ముందుగానే వచ్చిందన్నారు. 2 రోజులు జీహెచ్ఎంసీ పరిధిలో పర్యటించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ల క్వాలిటీపై మాట్లాడకపోవడం ఆశ్చర్యకరమన్నారు. మళ్లీ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ గెలుస్తుందనడానికి ఇదే సంకేతమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో క్వాలిటీ లేదని తానే స్వయంగా పరిశీలించారని చెప్పారు. బీజేపీని ఎదుర్కోలేక కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి తిరుగుతున్నాయని, జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయని కేటీఆర్ ఉరుకులాడుతున్నారని అరుణ విమర్శించారు. బీజేపీకి భయపడే అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష కాంగ్రెస్ తో కలిసిందని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని భావించే కాంగ్రెస్ ను టీఆర్ఎస్ పెంచి పోషిస్తోందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి పోటీ చేసేటట్లు కనిపిస్తున్నాయన్నారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ లు కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో పేదలకిచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో టీఆర్ఎస్ వైఫల్యం చెందిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని పేర్కొన్నారు అరుణ. ఎక్కడ ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో ప్రకటన చేయాలన్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ప్రధానమంత్రిని విమర్శించే స్థాయి తలసానికి లేదని ఆమె మండిపడ్డారు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేక గాలులు వీస్తున్నాయన్నారు. సీఎం అనుమతి లేకుండా తలసాని భట్టి ఇంటికి వెళ్లగలరా అని డికే అరుణ ప్రశ్నించారు.